కొరవడిన అటువంటి ఆలోచన శక్తి కొరవడిన అటువంటి వివేకం ఈ రోజు ప్రతిపక్షాలకు ఎప్పటికైనా కూడా రావాలి అని చెప్పి ఈ రోజు ఆ దేవుడిని కోరుకుంటా ఉన్నాం పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవడానికి వీల్లేదని వాదించే మనుషుల సంస్కారాలు మారాలని ఆ దేవుడిని కోరుకుంటా ఉన్నాం నా వారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒకటే అన్న మానవతావాదంతో కూడిన జ్ఞానం వీరందరికీ కూడా రావాలని ఈ రోజు దేవుడితో కోరుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి అంటే ఫలానా ప్రాంతంలో ఫలానా పొలాలలో ఫలానా రేటుకు నా భూములను అమ్ముకునేందుకు మాత్రమే ఒక రాజధాని కట్టాలి అన్న ఆలోచన నుంచి వీరందరూ కూడా బయటపడేలా వీరికి ఆ దేవుడు జ్ఞానాన్ని బుద్ధి దేవుడు వీరందరికీ కూడా పంచిపెట్టాలి అని చెప్పి కోరుకునే పరిస్థితి ఈ రోజు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తాము అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాదించే మెదళ్లను మార్చగల చదువులు జ్ఞానం మంచి ఆలోచనలు ఇలాంటి వారికి రావాలి ఇవ్వాలి అని దేవుడిని కోరుకుంటా ఉన్నాం నవరత్నాల పాలనతో పేదలకు మనందరి ప్రభుత్వం మంచి చేస్తుంటే దానిని జీర్ణించుకోలేక పేదలు బాగుపడడం తట్టుకోలేక ఈ పెద్దందారులంతా కలిసి కూడా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు జగన్ బటన్ నొక్కడం మొదలుపెట్టి ప్రజలకు మంచి జరిగితే వీళ్లకు పుట్టగదులు ఉండవు అని జగన్ బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట ఇదే రాష్ట్రం వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా ఆట ఈరోజు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ నిస్సిగ్గుగా అడ్డుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్న వీరికి ఇంకిత జ్ఞానం దేవుడు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నాం ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను రైతులను మోసం చేసిన బాబు ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలకు అన్యాయం చేసిన ఈ చంద్రబాబు ఈరోజు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కచెల్లమ్మలకు ద్రోహం చేసిన ఈ బాబు దగా చేసిన ఈ బాబు ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనారిటీలను అవమానించి అన్యాయం చేసిన బాబు ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళు ఈరోజు లెక్చర్లు దంచుతూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఏమనుకుంటున్నారో తెలుసా ఇదేమి కర్మరా బాబు అని చెప్పి ఈరోజు రాష్ట్రమంతటా కూడా అనుకుంటా ఉన్నారు ఇలాంటి కుళ్ళిపోయిన పెత్తందారీల మనస్తత్వాలున్న ఇలాంటి బాబులకు ఇలాంటి దత్తపుత్రులకు ఇలాంటి ఈనాడుకు ఇలాంటి ఈ ఆంధ్రజ్యోతికి ఇలాంటి ఈ టీవీ ఫైలకు ఇలాంటి వాళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారానికి మీ అందరితో కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి వీరి మాటలు నమ్మనే నమ్మద్దు అని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను కేవలం ఒక్కటే కొలమానంగా తీసుకోండి
మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒకటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే జగన్ అన్నకు తోడుగా ఉండండి. ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నది మనం మంచోళ్లతో కాదు, యుద్ధం చేస్తా ఉన్నది ఈరోజు రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం, మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం. ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇంతకు ముందు కూడా ఇటువంటి ప్రభుత్వమే ఉండేది, ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఉండేది. మరి అప్పుడు పాలకులు ఎందుకు ఈ మాదిరిగా జగనన్న మాదిరిగా నేరుగా బటన్లోకి నేరుగా మా బ్యాంకు ఖాతాల్లోకి ఎందుకు డబ్బులు వచ్చేట్టుగా మంచి చేయలేకపోయారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో. కారణం అప్పుడంతా కూడా ఒక గజ దొంగల ముఠా ఉండేది, ఆ గజ దొంగల ముఠాకు ఒక పేరుండేది, దుష్ట చతుష్టయం అని చెప్పి ఒక పేరు. అందులో ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక దత్తపుత్రుడు, ఒక చంద్రబాబు. ఈ దుష్ట చతుష్టయం, ఈ గజ దొంగల ముఠ రాష్ట్రాన్ని దోచుకో పంచుకో తినుకో, డిపిటీ అనే పద్ధతిలో రాష్ట్రాన్ని దోచేసేవారు. అందుకే ఆ రోజు బటన్లు లేవు, నొక్కేవాళ్ళు లేరు, ప్రజలకు నేరుగా మంచి చేయాలి అని చేసే ఆలోచనలు లేరు. వాళ్ళు చేస్తూ ఉన్న ఎటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలైనా కూడా ఎవరు రాయరు, ఎవరు చూపరు, ఎవరు ప్రశ్నించేవారు కూడా లేరు. అటువంటి రాజకీయాలతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ బిడ్డ ఇటువంటి పత్రికలను నమ్ముకోలేదు, ఇటువంటి టీవీ ఛానళ్లను నమ్ముకోలేదు, దత్తపుత్రుడిని అంతకన్నా నమ్ముకోలేదు మీ బిడ్డ. మీ బిడ్డ నమ్ముకుని ఎవరైనా ఉన్నారు అనంటే దేవుడిని నమ్ముకుంటాడు, ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటుంది అనంటే అది మీతోనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా టీవీ ఛానళ్లు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా పేపర్లు అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా దత్తపుత్రుడి లాంటి వాడు తోడు ఉండకపోవచ్చు, కానీ మీ బిడ్డకు నిజాయితీ ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. మీ బిడ్డ ఏదైతే చెబుతాడో అది చేసి చూపిస్తాడో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగానే ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేశాం. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను భావించాను. అడుగు పెట్టినప్పటి నుంచి ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రభుత్వంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి 98% హామీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతనే ఈరోజు మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా మీ ఇంటి గడప దగ్గరికి వచ్చి, అక్క చెల్లెమ్మ ఈ మంచంతా కూడా మీకు జరిగిందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నారు. అడుగుతూ మీ బిడ్డ ప్రభుత్వాన్ని దీవించమని మీ అందరి ఆశీస్సులు కూడా ఈరోజు తీసుకుంటా ఉన్నారు. తేడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎన్నికలప్పుడు మాటలు ఇచ్చేవాళ్ళు, ఇచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో వేసేవాళ్ళు, ఎవరు ప్రశ్నించేవారు లేరు,
ఎవరు ఇలా ఎందుకు చేశామని అడిగేవాడు లేడు, చూపించేవాడు లేడు, చివరికి రాసేవాడు లేడు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రాజకీయాల్లోకి మొట్టమొదటిసారిగా జవాబుదారితనం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి మీ బిడ్డను, ఇలాంటి మీ ప్రభుత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మార్పులు చేస్తూ వచ్చాం. ఈరోజు మొట్టమొదటిసారిగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మ్యాండేటరీగా, ఈరోజు డిగ్రీలు చదివేటప్పుడే మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ కోర్సులు తీసుకొచ్చాం. ఈరోజు ఆన్లైన్ వర్టికల్స్ విత్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చాం. ఈరోజు ఆన్లైన్లో కూడా ఎక్కడైనా మంచి కోర్సులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా వెతికి పట్టుకుంటా ఉన్నాం. వాటిని కూడా మన పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేర్పిస్తూ వాటిని కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద అనుమతులిస్తూ ఉన్నాం. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్ ఫోర్సు ఇలాంటి ప్రఖ్యాత కాంచిన సంస్థలందరితో కూడా సర్టిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వాళ్ళందరివి కూడా తీసుకొచ్చి మన పిల్లలకు అందుబాటులో చేసుకొస్తా ఉన్నాం. ఇటువంటివన్నిటివి కూడా చేయడం వల్ల విద్యా రంగాన్ని ఉపాధికి చేరువుగా తీసుకొని పోతా ఉన్నాం. ఇవాళ ఈ 3.5 సంవత్సరాల కాలంలో, ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఎంత గొప్పగా జరుగుతూ ఉన్నాయి అనంటే కేవలం ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే ఇన్ని పథకాలు తీసుకొచ్చి ఈ తీసుకొస్తా ఉన్న ఈ మార్పు వెనకాల మన రాష్ట్రంలో పిల్లలందరి భవిష్యత్తు పట్ల మనందరి ప్రభుత్వం తీసుకుంటా ఉన్న బాధ్యత కనిపిస్తుంది. ఈ 3.5 సంవత్సర కాలంలో కేవలం ఈ పథకాల మీద మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అంటే, కేవలం ఈ 3.5 సంవత్సరాల కాలంలో కేవలం ఈ పథకాల మీద అక్షరాల 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న అమ్మఒడి ద్వారా ఈ 3.5 సంవత్సర కాలంలోనే 19,617 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. జగనన్న విద్యా దీవెన ద్వారా ఈ 3.5 సంవత్సర కాలంలోనే 9,51 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా ఈ 3.5 సంవత్సర కాలంలోనే 3,349 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. జగనన్న విద్యా కానుక ద్వారా మరో 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చేందుకు, ఆ పిల్లలకు, ఆ టీచర్లకు ట్యాబులు ఇచ్చేందుకు అక్షరాల మరో 685 కోట్ల రూపాయలు ఈ డిసెంబర్లో ఖర్చు చేయబోతా ఉన్నాము. జగనన్న గోరు ముద్ద ద్వారా మరో 3,239 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా మొదటి ఫేజ్లో ఇప్పటికే 3,669 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ సంవత్సరం నాడు నేడు ఫేజ్ 2 కింద మరో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం కోసం మరో 4,895 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, స్వేచ్ఛ అనే శానిటరీ నాప్కిన్స్ ఇచ్చే కార్యక్రమం కోసం మరో 32 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వెరసి ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే కేవలం ఈ పథకాల కోసం విద్యారంగంలో ఖర్చు చేసింది అక్షరాల 55,000 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇంత ధ్యాస పెడతా ఉన్నాము కాబట్టి మనందరి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి నాటినప్పటి నుంచి ఒకసారి గమనిస్తే మనందరి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఏటా 3 లక్షల మంది పిల్లలు డిగ్రీ పట్టాలు అందుకుంటే అందులో కేవలం 37,000 మందికి మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి గతంలో చూసేవాళ్ళం.
ఈ రోజు మన 2021 22 అంటే మన ప్రభుత్వంలో నిరుడు సంవత్సరం ఒక్కసారి గమనిస్తే అక్షరాల క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా 85,000 మంది పిల్లలకు ఈ రోజు ఉద్యోగాలు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వస్తా ఉన్నాయి అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ గతంలో 37,000 ఉద్యోగాలు ఎక్కడ ఈ